టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అని అంటూ ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుతానని, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానంటూ ప్రమాణం ఆచరించారు. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. కోటిరెడ్డి చెప్పండి, చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎలా జరుగుతోంది? సంజన, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మొన్న 4వ తేదీన వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఈరోజు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా అందరూ ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినట్లు పూర్తయిపోయింది. ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు మొట్టమొదటగా. ఆ తర్వాత కూటమిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా తర్వాత మిగిలినటువంటి మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేయడం పూర్తయింది. ఓవరాల్గా చూసినప్పుడు గతంతో పోల్చినట్లయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఈసారి పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఉంది. సీనియర్లందరినీ కూడా దాదాపు పక్కన పెట్టి పూర్తిగా యువతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి మంత్రివర్గంగా మనకి ఈ క్యాబినెట్ కనిపిస్తూ ఉంది. ఇందులో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక క్యాబినెట్ కూర్పుని 25 మంది మంత్రులు ఉండాలి, 24 మందిని ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్క క్యాబినెట్ బెర్త్ మాత్రం ముఖ్యమంత్రి ఖాళీగా ఉంచారు. సో ఇది ఎవరికి కేటాయిస్తారు ఏంటి అనే దాని మీద ఇంకా ఒక స్పష్టత లేదు. బహుశా తర్వాత కాలంలో దీనిని భర్తీ చేసే అవకాశం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాన్ని అట్టిపెట్టుకున్నారని అనుకోవచ్చు. ఇక సామాజిక వర్గ సమీకరణాల పరంగా చూసుకున్నప్పటికీ ఎస్సీలకి 2కి ప్రాతినిధ్యం లభించింది, అలాగే బీసీలకు 7కి ఈ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక మిగిలిన వాటిలో ఎస్టీకి సంబంధించి 1కి స్థానం కల్పించారు, మైనారిటీ వర్గాల నుంచి కూడా 1కి స్థానం కల్పించారు. మొత్తం ఓసీలుగా చూసినట్లయితే 13 మందికి స్థానం కల్పించారు. అయితే ఇందులో ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటంటే కాపు వర్గానికి సంబంధించినంత వరకు అఫీషియల్గా మనకి కనిపించేటువంటిది 3 నలుగురుగా కనిపిస్తున్నప్పటికీ బలిజ, శెట్టి బలిజ, వీళ్ళ తూర్పు కాపు వీళ్ళందరినీ బీసీ కేటగిరీలో చూపించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 7 కాపులు మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిపి 5 ప్రాతినిధ్యం వహిస్తుంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 3కి కూడా ప్రాతినిధ్యం లభించింది. ఇక ఇతర అంటే సామాజికంగా వెనుకబడిన వర్గాలు కానీ ఇతర వర్గాల నుంచి కానీ యాదవులకు 2కి, అలాగే మత్స్యకార కుటుంబానికి మత్స్యకారులకు సంబంధించి 1కి, కుర్బాన్ కమ్యూనిటీ నుంచి 1కి, ఇలా రకరకాల వ్యక్తులకి రకరకాల వ్యక్తుల కూర్పుతోటి ఈ మంత్రివర్గం ఏర్పాటైంది. గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేసినటువంటి చాలామందికి ఈసారి మొండి చేయి చూయించారనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసినప్పుడు అంటే మొట్టమొదటిసారి శాసనసభలో అడుగు పెడుతున్నటువంటి 10 మంది అంటే మిగిలిన వాళ్ళు 14 మంది. 14 మందిలో కూడా చాలామంది అంటే ఇంతకుముందు చాలా సందర్భాల్లో గెలిచారు తప్ప మంత్రులుగా కొత్తగానే ప్రమాణ స్వీకారాలు చేశారని, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం కూడా తొలిసారి అని మనం చెప్పుకోవాలి. బహుశా పార్టీలో అంటే అత్యంత సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఇంకా కొద్దిమంది మినహా మిగిలిన అందరినీ కూడా యువతరంతో నింపేటువంటి ప్రయత్నం చేశారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కూటమికి సంబంధించినంత వరకు బీజేపీకి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సత్యకుమార్ యాదవ్ 1కి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. అలాగే కూటమిలో కీలకంగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో పాటు మరొకరు కందుల దుర్గేష్ అంటే మొత్తం 3కి ఇందులో స్థానం కల్పించారు. అంటే 4కు తీసివేస్తే 20 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే వ్యక్తులకు ఇందులో ప్రాతినిధ్యం లభించింది. ఓవరాల్గా అంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, గడ్కరీ వంటి హెమాహెమీలంతా కూడా అగ్రనాయకులంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులంతా కూడా ఇక్కడకు వేంచేసి ఆ సభావేదిక మీద ఆసీనులయ్యారు.
ఒక విధంగా చూసుకున్నట్లయితే కేంద్ర సర్కారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉందా అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో కీలక శాఖల్లో ఉన్నటువంటి అందరూ మంత్రులందరూ కూడా పార్టీ బీజేపీకి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలు చూసే వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు అత్యంత గౌరవించేటువంటి వెంకయ్య నాయుడు కూడా వేదిక మీద ఆసీనులయ్యారు. ఇక వేదికకు సంబంధించినంత వరకు ఇంకొక సందడి ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి కుటుంబం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడడం కోసం తరలివచ్చింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి హీరోలందరూ కూడా తరలిరావడం, అలాగే మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇద్దరు అందములు చిరంజీవి పవన్ కళ్యాణ్తో చేసినటువంటి సందడి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసినప్పటికీ గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాళ్ళు కొద్దిమందే ఇందులో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఒక అంటే ప్రాధాన్యత శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది, బహుశా కొద్దిసేపట్లో దానికి సంబంధించినటువంటి శాఖలు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగానే చేశారు, డిప్యూటీ సీఎంగా శాఖలు కేటాయించి ఎప్పుడు డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా దీనికి సంబంధించినంత వరకు క్యాబినెట్గానే 24 మంది కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నాయకులకు సంబంధించినంత వరకు గుంటూరు జిల్లా నుంచి చూస్తే నారా లోకేష్ గుంటూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ అలాగే ఉన్నారు. అలాగే రేపల్ నుంచి సత్యప్రసాద్ కూడా గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం లభించింది. అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించినంత వరకు పిఠాపురం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆయన అక్కడ అక్కడ అంటే తూర్పుగోదావరి నుంచి ప్రాతినిధ్యం లభించింది. జిల్లాల వారీగా కడప జిల్లాతో సహా ప్రతి చోట కూడా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించారనేది మంత్రివర్గ కూర్పులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మైనారిటీ వర్గానికి సంబంధించి 2014 తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మైనారిటీ కూడా విజయం సాధించకపోవడంతో ఆ రోజున మైనారిటీలకు ఎలాంటి శాఖ కేటాయించలేదు. అయితే ఈసారి ఫరూక్ని మైనారిటీల నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ లోటును భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఎస్సీల్లో కూడా సామాజిక వర్గ సమీకరణలను చాలా జాగ్రత్తగా చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఎస్సీలలో మాదిగా మాల రెండు సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించారు. ఒక్కొక్కరికి ఇందులో స్థానం కల్పించడం ద్వారా ఎస్సీల్లో దానిని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో అంటే మొన్న ఎన్నికల సమయంలో ఉన్నటువంటి ఒక విమర్శ శెట్టిపరిజలకు సరైనటువంటి ప్రాధాన్యత కల్పించలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. వేసంశెట్టి సుభాష్ను మంత్రిగా తీసుకోవడం ద్వారా ప్రస్తుతం దానికి సరైనటువంటి ప్రాతినిధ్యం అంటే వాళ్ళకు కావాల్సినటువంటి శెట్టిపరిజలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించినటువంటి అభిప్రాయం ప్రస్తుతం కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అంటే ఇది అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయిన తర్వాత బహుశా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైనా హామీలు ఇస్తారా, ఒకవేళ వీలైతే ప్రధానితోటి కూడా ప్రకటిస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది ఏమీ లేకుండానే సభా వేదిక అంతా కూడా ముగిసిపోవడం కొంత నిరాశ కలిగించేదని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలంగా రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా రెండవసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే విభజన తర్వాత 10 ఏళ్ళు గడిచిపోయాయి, ఇప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ దగ్గర నుంచి చాలా అంశాలు పెండింగ్లో ఉండిపోయాయి. ఇవన్నీ ప్రభుత్వం ముందున్న సవాళ్లుగా మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ప్రధాని నుంచి కనుక ఒక ప్రకటన వస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, బహుశా ఆ ప్రకటన చేయిస్తారని ప్రజలు ఎక్కువగా ఎదురు చూశారు. అయితే ప్రధాని సభావేదిక నుంచి అంటే ఒరిస్సాలో కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండడంతో బహుశా అటు వెళ్ళేటువంటి కార్యక్రమం ఉండి ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం అవ్వగానే ఆయన బయలుదేరినట్లు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అంటే చూసినట్లయితే అంటే ప్రభుత్వం ముందు కనిపించేటువంటి సవాల్లో ఇప్పుడు స్పెషల్ స్టేటస్ సాధించడం అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే రాజధానికి నిర్మాణము, పోలవరము, విశాఖ రైల్వే జోను, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది, కడప స్టీల్ ప్లాంటు, ఇలా ఒక చాలా కీలకమైనటువంటి పెండింగ్ అంశాలు, ప్రధానంగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో వారి సహకారంతో మాత్రమే పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎదురుగా ఉండడంతో ప్రధాని నుంచి ఇదన్నీ ఆశించారని మనం అనుకోవచ్చు. అయితే అది కొంత నిరాశ కలిగించింది. మొత్తంగా చూసినట్లయితే సహజంగా ఉండేటువంటి చంద్రబాబు కూర్పుకి కొంచెం భిన్నంగా మాత్రం ఈ మంత్రివర్గం కనిపిస్తూ ఉంది. ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇందులో ఎవరి ప్రమేయం, పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉందా, లోకేష్ ప్రమేయం ఉందా అని మనం విశ్లేషించుకోవడం అనవసరం, కానీ ఓవరాల్గా అయితే యువతకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ చేయాల్సినటువంటి చాలా అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ఈ బహుశా మంత్రివర్గం పూర్తయింది ఈరోజు రేపట్లో 2 రోజుల్లో ఈ సమావేశాలు నిర్వహించేసి
మొన్న ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలుకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లను అధిగమించడానికి కేంద్ర సహకారం ఎంత ముఖ్యమో కనిపిస్తూ ఉంది. అలాగే కూటమి అధికారంలోకి రావడం, కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కీరోల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి, కూటమి అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఎంపీల పాత్ర చాలా ఎక్కువగా ఉన్న కారణంగా బహుశా ఈసారి కొన్ని సాధించేందుకు అవకాశం ఉంది. ఆ ప్రకటన రాకున్నప్పటికీ ఆ విశ్వాసం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఇక సభావేదికకు రావడానికి కొన్ని మధ్య మధ్యలో చేసినటువంటి ఏర్పాట్లు, పోలీసుల చిన్న చిన్న వైఫల్యాలు, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఇలాంటివి అన్నీ కూడా మనం చిన్న అంశాలుగా చూడాలి. ఎందుకంటే ఒక్కసారి అభిమానులంతా కూడా చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయటం, భారీగా తరలిరావడం, ఇలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి ఆ వ్యవధి, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, అలాగే పార్కింగ్ సౌకర్యాలు, ఈ అన్నింటిలో చిన్న చిన్న అవాంతరాలు కామన్గా కనిపించేవి కాబట్టి వాటిని విశ్లేషించుకునే అవసరం లేదు. కానీ ఓవరాల్గా కార్యక్రమం మాత్రం విజయవంతంగా నిర్వహించారు. బహుశా మరి ఆ మంత్రివర్గం ఆ అభ్యర్థి ఒక్కటి మాత్రం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికీ అంటే ఇక నెక్స్ట్ ఉన్నటువంటిది పార్టీకి సంబంధించి స్పీకర్కు సంబంధించినటువంటి అంశం పెండింగ్ ఉంది. దీనిపైన ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా, గోరంట్ల బుచ్చే చౌదరి, సోమిరెడ్డి వంటి వాళ్ళంతా కూడా పోటాపోటీగా ఎదురు చూస్తున్నారనేటువంటి, అలాగే రఘురామ కృష్ణరాజు వంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. దీనికి సంబంధించినంతా కూడా సభ ప్రారంభం అయిన తర్వాత స్పీకర్ ఎన్నిక సందర్భంలో మాత్రమే వెలుగు చూసే అవకాశం ఉంది. ఇవాళ మాత్రం మొత్తంగా ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి సంబంధించి అలాగే రాజధాని రైతుల్లో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని చంద్రబాబు నాయుడు నింపారని చెప్పుకోవడానికి ఆస్కారం కలుగుతోంది. సంజన ఎస్ కోటిరెడ్డి, అయితే క్యాస్ట్ ఈక్వేషన్తో సీనియర్ ప్రియారిటీ ఇచ్చారా, లేక ఆల్ డిస్ట్రిక్ట్స్కి ప్రియారిటీ ఉందా, అంటే ఎవరికి ఏ శాఖలు ఇస్తారు? శాఖలకు సంబంధించినంత వరకు కూడా జిఏడి నుంచి ఆ తర్వాత ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. ఎవరికి ఏ శాఖ అనేది ఆల్రెడీ మంత్రివర్గ కూర్పు చేసేప్పుడే ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలు అందరూ కూడా చర్చించి ఉంటారు. అయితే ప్రమాణ స్వీకారం అప్పుడు శాఖలను ఎప్పుడు కూడా ప్రకటించడం అనేది మన సాంప్రదాయం కాదు కాబట్టి ఆ తర్వాత జిఏడి నుంచి దీనికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడుతుంది. సో వాళ్ళకి కీలకమైనటువంటి శాఖలు ఖచ్చితంగా కేటాయిస్తారు అందులో. ఇక క్యాస్ట్ ఈక్వేషన్లో ముందే చెప్పినట్లు ఎస్సీ దగ్గర నుంచి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం కల్పించుకుంటూ వచ్చారు. అలాగే బీసీలకు ఎక్కువగా అత్యధికంగా స్థానాలు కల్పించినటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. అంటే టోటల్గా ఉన్నటువంటి 24 మందిలో బీసీ వర్గం నుంచి 7 ప్రాతినిధ్యం కనిపిస్తూ ఉంది. అలాగే కాపులకు కూడా ఒక 4 ప్రాతినిధ్యం కనిపిస్తూ ఉంది. ఇక ఓసీ వర్గానికి సంబంధించి 13 మంది ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్కి సంబంధించిన చూస్తే అంటే కమ్మ, రెడ్డి, అలాగే వైశ్య వీళ్ళందరినీ కూడా ఓసీలుగా పరిగణించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తంగా అంటే క్యాస్ట్ ఈక్వేషన్ కూడా బాగానే చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా చూసినట్లయితే ప్రధానమైనటువంటి అంశం మాత్రం గతానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి చాలామందికి ప్రస్తుతం మొండి చేయి చూయించి యువతరానికి అత్యధిక పెద్దపీట వేసి తీసుకొచ్చారు. అంటే 24 మందిలో 10 మంది మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి సభలో అడుగుపెడుతున్న వాళ్లే మంత్రులు అయ్యారు అంటేనే ఇక్కడ ఎంత కీలకమైనటువంటి అంశం అంటే దాదాపు 50% మంత్రివర్గంలో 50% యూత్కు మాత్రమే, యూత్ను ఎంకరేజ్ చేస్తూ ఈ మంత్రివర్గ కూర్పు చేశారనేది స్పష్టంగా కనిపిస్తోంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కోటిరెడ్డి.